నారాయణపూర్ విలేజ్ లో సవతి అత్తగారు శారద పెట్టే హింసని భరించలేకపోయిన విధవ కోడలు అనామిక అవటి మామయ్య ప్రసాద్ ని తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని గుమ్మం దగ్గరికి వస్తుంది. కోడల, నేను నడవలేకపోతున్నానమ్మా, నన్నిక్కడే వదిలిపెట్టి నువ్వు ఈ ఇంట్లో నుంచి నీ సవితత్త రాకముందే వెళ్ళిపోతాల్లి. అలా మాట్లాడుకు మామయ్య, నీకింకో కాలుంటే నువ్వన్నట్టు నిన్ను ఇక్కడే వదిలిపెట్టి నేను పారిపోయేదాన్ని మావయ్య. కాని మీకు రెండో కాలు లేదు కదా మావయ్య, సేవలు చేయలేక సవితత్త నిన్ను ఓ రాత్రిపూట చంపినా చంపుతుంది. నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళను మావయ్య, చావో బ్రతుకో సవితత్త చేతిలోనే. ఏది ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. చూడు తల్లి, మీ సవితత్తని పెళ్లి చేసుకున్నప్పుడే నేను సగం చచ్చిపోయాను. మారిందని తిరిగొచ్చి కాళ్ళ మీద పడితే అది నిజమేనేమో అని నమ్మి మళ్ళీ చేరదీసినందుకు పూర్తిగా చచ్చిపోయాను తల్లి. ఇప్పుడు నేను కొత్తగా చచ్చేదేమీ లేదమ్మా గోళ్ళ. నువ్వు బతకాలి తల్లి, నువ్వు బతకపోతే నిన్ను నా చేతిలో పెట్టి చచ్చిపోయిన నా కొడుకు రమేష్ ఎప్పటికీ నన్ను మన్నించడమ్మా, వాడు ఆత్మ శాంతించదు. అలా మాట్లాడకండి మావయ్య, కొంచెం ఓపిక తెచ్చుకోండి. సవితత్త వచ్చేలోపు మనం ఎలాగైనా సరే ఈ ఇంట్లో నుంచి బయటపడాలి అని కోడలు అనామిక చెప్పిన మాటలు విన్న తర్వాత ప్రసాద్ కొంచెం ఓపిక తెచ్చుకుంటాడు. దాంతో మామగారు ప్రసాద్, విధవ కోడలు అనామిక ఇద్దరూ కలిసి గుమ్మం బయట అడుగు పెడతారు. అలాగే నెమ్మది నెమ్మదిగా గేటు దగ్గరికి వెళ్తుండగా అప్పుడే బయట నుంచి శారద గేటు దగ్గరికి వస్తుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మామా కోడల్ని చూసి షాక్ అవుతుంది. వెంటనే తేరుకొని గుడ్లు పెద్దవి చేసి కోపంగా చూస్తూ ఇలా అంటుంది, ఏమే మొదనష్టపుదానా అని గట్టిగా వినిపించిన సవతియత్త గొంతు విన్నాక అనామిక భయపడిపోతూ ఉంటుంది. గబుక్కున అవిటి మామయ్య ప్రసాద్ ని వదిలిపెట్టేస్తుంది. ప్రసాద్ సరిగ్గా నిలబడలేక కింద పడిపోతాడు. కోడలా అని ప్రసాద్ అరుస్తాడు. అనామిక కింద పడిన ప్రసాద్ దగ్గరికి వచ్చి పైకి లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది చూశాక శారదకి కోపం వస్తుంది. అంతే కోపంగా అనామిక దగ్గరికి వస్తుంది శారద. అనామిక జుట్టు పట్టుకుని చెంపల మీద కొడుతూ ఉంటుంది. చెప్పవే చెప్పు, నా కళ్ళు గప్పి మీ మావయ్యని ఎక్కడికి తీసుకుపోదామని అనుకుంటున్నావు? కొట్టకండి అత్తమ్మా, కొట్టకండి, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, కొట్టొద్దు అంటూ అనామిక గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఇక కింద పడి ఉన్న అవిటి ప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు. కోడల్ని కొట్టొద్దని తన భార్యతో చెప్తూ ఉంటాడు. శారద, నీకు దండం పెడతానే, ఆ బిడ్డని కొట్టకే, నీ దెబ్బలకి ఆ పిల్ల చచ్చేలా ఉంది. చావాలనే కొడుతున్నాను, కానీ ఇది చావడం లేదు కదా అంటూ శారద కోపంగా అనామిక జుట్టు పట్టుకుని బయటకు గెంటేస్తుంది. అనామిక ఏడుస్తూ ప్రసాద్ పక్కనే కింద పడిపోతుంది. అవిటి మామ విధవ కోడలు కలిసి ఎక్కడికి పోదామని బయటకు వచ్చారో చెప్పండి, లేదంటే మీ ఇద్దరిలో ఒకరిని చంపుతాను ఇవాళ అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది శారద. దిక్కులు చూస్తూ ఉంటుంది. బాత్రూం గోడ దగ్గర ఒక కర్ర కనిపిస్తుంది శారదకి. ఆ బాత్రూం దగ్గరికి వెళ్ళి ఆ కర్రని తీసుకుని వాళ్ళ దగ్గరికి తిరిగొస్తుంది శారద. అది గమనిస్తుంది అనామిక. తండ్రి ప్రేమను పంచిన మావయ్యని తీసుకొని ఇంట్లో నుంచి పారిపోదామని అనుకున్నానత్తయ్య, ఇందులో మావయ్య గారు తప్పేమీ లేదు అంటూ కోడలు అనామిక చెప్పిన మాటలకి ప్రసాద్ ఎంతో చలించిపోతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. వెంటనే బాధతో ఇలా అంటాడు, లేదు శారద, లేదు, కోడలు అనామిక చెప్పేదంతా తప్పు శారద. నువ్వు పెట్టే చిత్రహింసలు చూడలేక నేనే కూతుర్లా చూసుకున్న కోడల్ని ఇంట్లో నుంచి పారిపోమని చెప్పాను అంటూ అనామికాని ఎక్కడ కొడుతుందో అన్న భయంతో ప్రసాద్ అలా చెప్తాడు. ఓహో, ఈ శారదంటే ఇద్దరికి ఏమాత్రం భయం లేకుండా పోయిందన్నమాట. ఎలా పోయిందో అలా తిరిగి తీసుకొస్తానునండి అంటూ శారద తన చేతిలో ఉన్న కర్రతో విధవ కోడలు అనామికాని గట్టిగా కొడుతూ ఉంటుంది. కళ్ళు మూసుకొని అనామిక ఆ కర్రదెబ్బల్ని భరిస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఇక అదంతా చూస్తున్న అవటి ప్రసాద్ కూడా ఏడుస్తూ ఉంటాడు. శారదని చూస్తూ కోడలు అనామికని కొట్టద్దు అంటూ బ్రతిమాలింపుగా ఇలా అంటాడు, శారద, నీ కోపంగా ఉంటే నన్ను కొట్టవే, కావాలంటే కొట్టి కొట్టి నన్ను చంపు, కూతుర్లాంటి కోడల్ని వదిలిపెట్టేవే, కోడలు బతకాలి శారద, లేదంటే నా కొడుకు ఆత్మ శాంతించదు. ఇక ఆ మాట విని శారద అనామికని కొట్టడం ఆపేస్తుంది. అనామిక కన్నీళ్లు కారుస్తూనే ఉంటుంది. ప్రసాద్ ఏడుస్తూనే ఉంటాడు. మిమ్మల్ని ఎప్పుడు చంపాలో అప్పుడే చంపుతాను, ఏమే ఏడ్చి నేడుపు చాలు, మీ మావిని ఇంట్లోకి తీసుకెళ్ళు అని చెప్పి తన చేతిలో ఉన్న కర్రని కింద పడేసి శారద లోపలికి వెళ్తుంది. ఇక ఆ తర్వాత అనామిక తన అవిటి మామగారిని పట్టుకుని ఇంట్లోకి వెళ్తుంది.
మంచంలో మామగారిని పడుకోబెడుతుంది. పోయి అన్నం కొరవండు, ఆకలవుతుంది. ఉప్పు కారవన్నీ సరిపడా ఉండాలి. ఏది తక్కువైనా సరే, ఏది ఎక్కువైనా సరే నీకు నా చేతుల్లో సావు తప్పదు. లేదత్తయ్య, అన్నీ చూసుకొని మంచిగా ఉండుతాను అని భయంగా అనామిక చెప్పి వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోతుంది. మంచంలో పడుకున్న అవటి భర్త ప్రసాద్ దగ్గరికి వస్తుంది శారద. ప్రసాద్ శారదని చూసి భయపడుతూ ఉంటాడు. అలా చూడకు శారద, నాకు భయం వేస్తుంది. చంపితే ఒకేసారి చంపే. చూడు, ఒక కాలు పనిచేయడం లేవని నీ మెదడుకు పని చెప్తే అప్పుడు నేను నీ మెదడుని మొత్తం బయటికి తీయాల్సి వస్తుంది. జర జాగ్రత్తగా ఇలా మంచంలో పడుండు అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వంటగదిలో నుంచి అనామిక గరిట చేతిలో పట్టుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది. అత్తయ్య, మీరు చెప్పినట్టుగా అన్నం కూర వండాను. అన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టాను. రెండత్తయ్య తిందురుగాని. కొక్కల అరవమాక, వస్తున్నాను అని శారద డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అక్కడ కూర్చుంటుంది. అనామిక వడ్డిస్తుంది, కూర వేస్తుంది. శారద అన్నం కూర కలిపి ఒక ముద్ద పెట్టుకుంటుంది. అంతే, కూరలో ఉప్పు ఎక్కువ అవుతుంది. నోట్లో పెట్టుకున్న ముద్దని పక్కనే ఉన్న అనామిక మీదకి కోపంగా ఉమ్మేస్తుంది. అలా జరుగుతుందని ఊహించని అనామిక బిత్తరపోతుంది. శారద వైపు భయంగా చూస్తుంది. శారద చాచిపెట్టి అనామిక చెంప మీద కొడుతుంది. అనామిక ఏడుస్తూ ఉంటుంది. ఏవే, కూరలో ఉప్పు ఎక్కువేసి నాకు లేనిపోని బీపీని అలవాటు చేసి నన్ను చంపాలని చూస్తున్నావు కదా? అయ్యో అత్తయ్య, నేనెందుకు అలా చేస్తాను చెప్పండి అత్తయ్య. కూతురు ఎక్కడైనా తల్లిని చంపుకుంటుందా? నీలాంటి సవితి కోడలు చంపుకుంటదే, దిక్కుమాలిందానా నిన్ను? ఇలా కాదు అంటూ కోపంగా లేచి అనామిక జుట్టు పట్టుకుని చెంపల మీద కొడుతూ ఉంటుంది. అనామిక ఏడుస్తుంది. కోడలి ఏడుపు విని మంచంలో పడుకున్న అవిటి ప్రసాద్ అతి కష్టం మీద లేచి కుంటుకుంటూ శారద దగ్గరికి వస్తాడు. శారద చేతిని గట్టిగా పట్టుకుంటాడు. వద్దే శారద, కోడల్నేమీ జయకే, నీకు దండం పెడతాను. ఎంత బాధ పెట్టి బదులు పీక బిసిగి జంపరాదే. ఒక్కసారి కోడలు పానం పోతుంది. సవతి కొడుకు అంటూ నా కొడుకు రమేష్ని వేధించి విషం పరీక్ష పెట్టి ప్రాణాలు తీశావు. ఇప్పుడు కోడల్ని కూడా చంపి ఆ పుణ్యం గట్టుకో. పాపం, పైలోకంలోనైనా ఇద్దరూ కలిసి మెలిసుంటారే. ఆ మాట విని శారద అనామికాని కొట్టడం ఆపేసి పిచ్చిబట్టిన దానిలాగా నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వుకి అవిటి ప్రసాద్ విధవ కోడలు అనామిక. భయపడుతూ ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చి శారదని గదిలో పెట్టి గడియ వేసి బయటికి పారిపోతారు. ఒకానొక ఊరిలో శారద అనామిక అనే పేద అత్తాకోడళ్ళు ఉండేవారు. వాళ్ల భర్తలిద్దరూ ప్రసాద్ రమేష్లు. వీళ్ళిద్దరూ సోమరితనాన్ని బాగా అలవాటు చేసుకుని ఇంట్లోనే హాయిగా నీడ పట్టున ఉంటారు. పాపం ఈ అత్తాకోడలు మాత్రం ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ తమ కాపురాల్ని నెట్టుకొస్తున్నారు. ఆ రోజు కూడా పాచి పని చేసిన అత్తాకోడలిద్దరూ కలుసుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు. కోడలా, ఈరోజు నువ్వు పనిచేసిన ఇంట్లో ఏమీ మెగల్లేదా? ఖాళీ చేతులతో వస్తున్నావు. ఏమీ లేవత్తయ్య, అదేంటి, మీరు కూడా ఖాళీ చేతులతోటే వస్తున్నారు? అంటే మీరు పనిచేసే ఇంట్లో కూడా తినటానికి ఏమీ మిగలేదన్నమాట. ఇప్పుడు ఇంటి దగ్గర తండ్రి కొడుకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలాగే? ఎలా ఏముందత్తయ్య, పనిచేసే ఇళ్లలో ఏమీ మిగలేదు కాబట్టి ఇంటి దగ్గర చేసి పెట్టడమే. ఆ విషయం మామయ్యకి ఆయనకి అర్థమయ్యేలా చెప్పి ఇంత వండి పెట్టాలి. తప్పదు కదా, భర్త ఎలాంటి వాడైనా ఆడి కళ్ళ ముందుంటే అదేమా వేరుగా ఉంటుంది. మన భర్తన్న కష్టం కొంచెం మర్చిపోయినట్టు అవుతుంది. మీరన్నది కూడా నిజమే అత్తయ్య, కానీ నువ్వు నన్ను మన్నించాలే కోడల. కొడుకు బాగుపడి నిన్ను బాగా చూసుకుంటాడని ఆశపడి నిన్నిచ్చి పెళ్లి చేయమని అడిగాను. అదెంత తప్పో ఇప్పుడు నాకు తెలుస్తుంది. జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకు అత్తయ్య? ఇక జరగాల్సినవి ఏంటో చూసుకుందాం, వాటి గురించి ఆలోచించేయండి. ఎంతకు మించి చేయడానికి చేతుల్లో బలం లేదు, బుర్రలో బుద్ధి కూడా లేదు కోడల. మనం ఏం చేసినా ఈ తండ్రి కొడుకుల్లో ఎలాంటి మార్పు వచ్చేలాగా లేదు, వస్తుందన్న ఆశ కూడా లేదు. మీరేమి చెయ్యొద్దత్తయ్య, రేపటినుంచి నేను మరొకళ్ళు చూసుకుంటాను. నువ్వొక్కదానివి జాగ్రత్తగా ఇంటికి వెళ్తావు కదా. ఇప్పటికే మూడిల్లులు చేస్తున్నావే కోడల. చేసి చేసి మనం నీరసం వచ్చి పడిపోతే మన భర్తలో మనకు కనీసం నిమ్మరసం కూడా తాగించరు. అది గుర్తుపెట్టుకో నువ్వు. మీరు నిమ్మరసం దాకా వెళ్ళారు, కనీసం ఇంట్లో ఉన్న మంచినీళ్ళు కూడా తాగించరు. నిమ్మరసం విషయం పక్కన పెడితే రేపు 1వ తారీఖు ఆ దామోదర్ వస్తాడత్తయ్య, అది గుర్తుపెట్టుకోండి మీరు. గుర్తుందే కోడల,
అలాగే భయంగా కూడా ఉంది. ఇప్పటికే చాలా మాటలు అంటున్నాడు ఆయన. కానీ మన భర్తలకి మేషాలు మాత్రమే ఉన్నాయి. రోషం పౌరుషం ఏమీ లేవు. ఏం చేద్దామో చెప్పు. చేసేదేముంది అత్తయ్య, డబ్బులు కట్టినప్పుడు మాటలు పడాలి. మరి పోయిన నెల కంటే ఈ నెల రెండు ఎక్కువ మాటలే అంటాడు. పడదాం అత్తయ్య, తప్పదు కదా. మనల్ని మనం నిత్యం కొలిచే ఆ దుర్గాదేవే కరుణించాలి. ఇక మనకి మరో దారిని చూపించాలి అని మాట్లాడుకుంటూ ఈ అత్తాకోడళ్ళిద్దరూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలా కొద్ది దూరం వెళ్ళగానే ఒకచోట సీతాఫలాల తోపుడు బండి, ఆ బండి దగ్గర పడిపోయిన ఒక పెద్దావిడ కనిపిస్తుంది. అత్తాకోడళ్ళిద్దరూ పరుగు పరుగున ఆ పెద్దావిడ దగ్గరకొచ్చి ఆ తోపుడు బండి మీదున్న బాటిల్ నీళ్ళని ముఖం మీద చల్లి ఆ పెద్దావిడిని పైకి లేపుతారు. పక్కనే ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చోబెడతారు. ఆ పెద్దావిడ కళ్ళు తెరిచి అత్తాకోడలిద్దరినీ చూస్తుంది. నాకేవైంది బిడ్డా, కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నావు పెద్దవ్వ. మేము మా పనులు చేసుకుని ఇంటికి వెళ్తున్నాం. ఇదిగో ఇబ్బంది దగ్గర పడిపోయి నువ్వు కనబడ్డావు. పరుగు పరుగునొచ్చి నీళ్లు జల్లేక నిన్ను లేపాము. ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నారు. మీకు కొడుకులు కోడలు లేరా పెద్దవ్వా? లేరమ్మా, నాకు పిల్లలు పుట్టలేదు. ఏడాది క్రితం మా వారు కాలం చేశారు. మాటలతో మోసం చేసి పనివాడు ఇల్లు రాయించుకున్నాడు. ఇప్పుడు నేను బ్రతకడానికి కాలంతో నడిచే పళ్ళ నమ్ముతూ అలా వచ్చిన డబ్బులతో ఇదిగో ఈ జీవనాన్ని సాగిస్తున్నాను. ఇప్పుడేమో వానాకాలం, సీతాఫలాలు అమ్ముడుపోతాయి కాబట్టి వాటిని అమ్ముకుంటున్నాను అని ఆ పెద్దావిడ చెప్తుంది. అది విని పాపం అత్తాకోడలిద్దరికీ జాలేస్తుంది. తమతో పాటు తమ ఇంటికి వెళ్దామని ఆ పెద్దావిని అడుగుతారు. వస్తాను కానీ ఈ సీతాఫలాలు మొత్తం అమ్ముడుపోవాలి. అప్పుడే నేను మీతో మీ ఇంటికి వస్తాను. సరే అత్తయ్య, పెద్దావిని తీసుకుని మీరింటికి వెళ్ళండి. నేను వెళ్ళి ఈ సీతాఫలాల్ని అమ్ముకొని నేనొస్తాను అని అనామిక చెప్పగానే శారద ఆ పెద్దావిని తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది. అనామిక ఆ సీతాఫలాల బండిని ముందుకు తోసుకుంటూ వాటిని అమ్ముతూ ఉంటుంది. సీతాఫలాలు, తీయ తీయని సీతాఫలాలు, రండి పిల్లలు రండి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా తినొచ్చు సీతాఫలాలు. చిన్న పుట్ట 100 రూపాయలే, పెద్ద పుట్ట 200 రూపాయలు మాత్రమే అంటూ అనామిక సీతాఫలాలు అమ్ముతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. దారిలో వెళ్తున్న వారిలో సీతాఫలాలంటే బాగా ఇష్టమైన వారు వాటిని కొనుక్కొని తింటూ ఉంటారు. అలా చీకటి పడుతూ ఉండగానే అనామిక సీతాఫలాల బండిని తీసుకుని ఇంటికొచ్చేస్తుంది. ఇంటి బయట చల్లని వాతావరణంలో మంచం వేసుకుని శారద, ఆ పెద్దావిడ ఇద్దరు కూర్చుని కనిపిస్తారు. సీతాఫలాల్ని పూర్తిగా అమ్మగా వచ్చిన డబ్బుల్ని ఆ పెద్దావిడికిస్తుంది అనామిక. అన్ని పళ్ళు అమ్ముడుపోయాయా అనామిక? నా పేరు మీకు నేనే చెప్పానులే కోడలా. మొత్తం అమ్ముడుపోయాయి పెద్దవ్వా. కాకపోతే ఒక దగ్గర పెట్టుకుని అమ్మితే అమ్ముడుపోకపోవచ్చని నేనే ఊరంతా తిరుగుతూ అమ్ముతూ వచ్చాను. అందరూ కొన్నారు. అన్ని సీతాఫలాలు అమ్ముడుపోయాయి. నడిచే కాలంతో పాటు మనము నడవాలి. మన వ్యాపారాన్ని నడిపించుకోవాలి. అవును పెద్దవ్వ, మీరు చెప్పేది నిజమే. ఎప్పుడైనా సరే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మనం ఏదైనా వ్యాపారం చేస్తే ఎడారిలోనో అడవిలోనో మనుషులు లేని రోడ్డు మీదో చెయ్యొద్దు. ఎప్పుడు మనుషులు తిరిగే చోటే చేసుకోవాలి. ఆ పెద్దావిడ చెబుతున్నది ఈ అత్తాకోడలిద్దరూ శ్రద్ధగా ఆసక్తిగా వింటారు. బస్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, ఏదైనా మార్కెట్ జరుగుతున్న చోట, ఇక స్కూల్ పిల్లలున్న చోట అమ్మాలి. అప్పుడు ఎందుకు వ్యాపారం సాగదో చూడండి, మీకే తెలుస్తుంది అని ఆ పెద్దావిడ చెప్పగానే అత్తాకోడలిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని సీతాఫలాల వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకుంటారు. ఆ రాత్రి అన్నంతిని ముగ్గురు హాయిగా పడుకుంటారు. మరుసటి రోజున అత్తాకోడళ్ళు లేచి చూస్తే ఆ పెద్దావిడ కనిపించదు. అప్పుడు అత్తాకోడళ్ళిద్దరికీ అర్థమవుతుంది, ఆ పెద్దావిడ రూపంలో వచ్చింది ఎవరో కాదు, వాళ్ళు నిత్యం పూజించే ఆ దుర్గాదేవి అని తెలుసుకుంటారు. సీతాఫలాల వ్యాపారం చేసుకోమ్మని, అందుకు తగిన సలహాలు ఇచ్చి వెళ్ళిపోయిందని ఆ అత్తాకోడళ్ళిద్దరూ ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. కోడలా, ఇక మనం ఇళ్లల్లో పాచి పనులు మానేద్దాం. ఈ సీతాఫలాల వ్యాపారం చేసుకుందాం. ఆ పెద్ద ఆవిడ చెప్పినట్టుగా ఒకరోజున బస్టాండు, ఇక మరొక రోజున రైల్వే స్టేషన్కి వెళ్దాం, ఇంకో రోజునేమో స్కూల్కి. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట మన సీతాఫలాల బండి పెట్టుకొని అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుందాం. అవునత్తయ్య, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని ఈ అత్తాకోడళ్ళు మాట్లాడుకుని సంతోషంగా
ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు సీతఫలాలు అమ్ముతూ ఉంటారు.